జగన్పై కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం. ఏపీలో వైఎస్ జగన్ కోడికత్తి కేసు విచారణలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఇందులో కుట్ర కోణం లేదని తేల్చేసింది. అయితే ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువడక ముందే విజయవాడ నుంచి వైజాగ్కు ఈ కేసు విచారణ మారడం, అదే సమయంలో జగన్ ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేయడం, దానిని కోర్టు తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జగన్ కోడికత్తి కేసుపై సమగ్ర దర్యాప్తు చేయించాలన్న పిటిషన్పై విచారణ ప్రారంభించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న కోడికత్తి కేసు విచారణను ఏకంగా 8 వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్ఐఏ కోర్టులో విచారణ హైకోర్టు ఆదేశాల తర్వాతే తిరిగి ప్రారంభం కానుంది. అయితే హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ దాఖలు చేసిన పిటిషనే కారణంగా తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు కోడికత్తి దాడి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చడంపై వైఎస్ జగన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేయలేదని, ముఖ్యంగా నిందితుడి నేర చరిత్రను పరిగణలోనికి తీసుకోలేదని తెలిపారు. కాబట్టి దీనిపై పూర్తిగా విచారణ చేయించాలని కోరారు. దీంతో ఎన్ఐఏ అభిప్రాయాలు తెలుసుకుని దీనిపై హైకోర్టు తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎన్ఐఏ కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వకుండా ఈ విచారణను హైకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు తేలకపోవడంతో పాటు హైకోర్టులోనూ జగన్ పిటిషన్ విచారణ సాగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్కు బెయిల్ ఇవ్వాలని ఆయన లాయర్లు కోరుతున్నారు.